హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వేర్స్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు సంబంధించి కొన్ని మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయ్యాయింది అందులో మొదటగా ప్రొవిజనల్ మెరిట్ లిస్టు అలాగే ఒక జిల్లాలో నాలుగో సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు కర్నూలు జిల్లాలో ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందని అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇక అలాగే పదమూడు జిల్లాల్లో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి మనకి ఉద్యోగాలు అనేది రిలీజ్ అయ్యాయి అలాగే రెండు జిల్లాల్లో అంగన్వాడీ పోస్టుల భర్తీ అయితే జరుగుతూ ఉంది అలాగే ఒక జిల్లాలో వాలంటీర్ల పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది సో వాటన్నిటి గురించి మనం ఇప్పుడు ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం ఇక ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళబోయే ముందుగా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్ చేసుకోండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ నుంచి సపోర్టింగ్ అయితే తెలియజేయండి సో ఇది యొక్క విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్లో కూడా షేర్ చేసి యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం సో మొదటి అప్డేట్ చూసుకుంటే మనకి అనంతపురం జిల్లా నుంచి ఒక అప్డేట్ వచ్చిందండి ఇక్కడ చూసుకుంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జీఎంసీ ఏటీపీ ప్రొవిజనల్ మెరిటరీ స్టాఫ్ సీనియర్ అసిస్టెంట్ స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ జూనియర్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ అటెండర్స్ అండ్ అవుట్ సోర్సింగ్ బేస్ అయితే ఇక్కడ ఇచ్చారు ప్రిన్సిపల్ గవర్నమెంట్ కాలేజ్ అనేది ఇక్కడ ఇచ్చారు స్టార్ట్ డేట్ అయితే మనకి ముప్పై ఒకటో తేదీ అయితే ఇచ్చారు ఎండ్ డేట్ మూడో తేదీ వరకు అయితే ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే పీడిఎఫ్ లింక్లు అయితే ఇక్కడ ఇచ్చారు సీనియర్ అసిస్టెంట్ అలాగే డీఈఓ జూనియర్ స్టోర్ స్టోర్కీపర్కి సంబంధించి సో ఈ యొక్క పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళైతే ఈ యొక్క పీడిఎఫ్ లింక్లు అయితే డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోండి ఒకసారి అక్కడ ఏమి ఇచ్చారో పీడిఎఫ్ లింక్ పత్రిక ప్రకటన ఏమైనా ఇచ్చారో అనేది ఒకసారి చూద్దాం ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురము అనంతపురం జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అనంతపురం నందు పొరుగు సేవల విధానంలో ఖాళీగా ఉన్న పోస్టుల నియామకంలో భాగంగా సీనియర్ రెసిడెంట్ స్టోర్ కీపర్ కం క్లర్క్ అలాగే జూనియర్ రెసిడెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ అటెండర్ అభ్యర్థుల యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్టులను అనంతపురం జిల్లా వెబ్సైట్ నందు ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై తేదీ నుండి మూడు పదకొండు రెండు వేల ఇరవై వరకు అభ్యర్థుల సౌకర్యం కొరకు పొందుపరచడం జరిగింది కావున అభ్యర్థులు ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు మెరిట్ లిస్టును గమనించి అందులో ఏవైనా అభ్యంతరాలు ఉన్నచో పైన తెలిపిన తేదీలను తగిన ఆధారాలతో పొందుపరిచిన అభ్యంతరాల నమూనా పత్రంలో ప్రిన్సిపల్ కార్యాలయం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అనంతపురం వారికి ప్రభుత్వ పని దినములలో అభ్యర్థులు నేరుగా వచ్చి సమర్పించవలను గడువు దాటిన తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని అనేది ఇచ్చారండి సో ఈ యొక్క ప్రోవిజనల్ మీరు లిస్టు డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క నేమ్ అనేది ఉంటే పక్కన ఏమైనా రిమార్క్స్ అనేవి ఉంటే ఒకవేళ టైపింగ్ మిస్టేక్లో కానీ ఏవైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా సరే మీరు వెళ్ళి ఆ కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు ఆ మూడో తేదీ తర్వాత మీరు అయితే వెళ్ళినా కూడా తర్వాత ఈ యొక్క అప్లికేషన్ స్వీకరించబడమైతే చెప్తూ ఉన్నారు సో మూడో తేదీలోపు మీకు ఎటువంటి కరెక్షన్స్ ఉన్నా సరే మీరు వెళ్ళి తీసుకోవచ్చు అనమాట సో అక్కడ కరెక్షన్స్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ అయితే ఇక్కడ ప్రొవిజన్ జనరల్ మెడిల్ స్టాఫ్ అటెండర్ టు వర్క్ అట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనంతపురము సో ఇది అటెండర్కి సంబంధించి సో ఇక్కడ చూసుకుందాం కొందరికి అయితే ఇక్కడ రిమార్క్స్ అయితే ఇచ్చారు క్యాస్ట్ సర్టిఫికేట్ నాట్స్ ఇన్క్లూజడ్ అని సో అలా ఏవైనా ఉంటే మాత్రం రిమార్క్స్లో వెళ్ళి మీరైతే కరెక్షన్స్ చేసుకోవచ్చు ఒకవేళ రిమార్క్స్లో ఏం లేకపోయినా మీ పేరులో కానీ మీ మార్క్స్ కానీ లేకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కానీ ఏవైనా టైపింగ్ మిస్టేక్లు ఉన్నా సరే మీరు వెళ్ళి అక్కడ గ్రివెన్స్ కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు సో ఇది మన అనంతపురం జిల్లా నుంచి వచ్చిన అప్డేట్ అండి తర్వాత మనకి కర్నూలు జిల్లా నుంచి అయితే కూడా ఒక అప్డేట్ రావడం జరిగిందండి ఇక్కడ చూసుకుంటే మనకి డిఎంఎండ్ పారామెడికల్ పారామెడిల్ రిక్యూర్మెంట్ టూ జీరో టూ జీరో ఫోర్త్ ప్రొవిజన్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్ క్యాండిడేట్స్ ఫర్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ద ఇష్యూ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఆర్ ఆఫ్టర్ వెరిఫికేషన్ అండ్ థర్టీ ఫస్ట్ టెన్ టూ జీరో టూ జీరో అనేది ఇచ్చారు సో ఇది మనకి ఇరవై తొమ్మిదో తేదీ ఇక్కడ వచ్చినట్టుగా ఉంది కానీ మనకి అయితే నిన్న అయితే అఫీషియల్గా వచ్చిందండి సో ఇక్కడ పీడిఎఫ్ లింక్ను కూడా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఒకసారి చూద్దాం అక్కడ ఏం అప్డేట్ ఇచ్చారు అనేది సో ఇక్కడ చూసుకుంటే ఆఫీస్ ఆఫ్ ద డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కర్నూలు ఫోర్త్ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేట్ టూ క్యాడిడేట్స్ అయితే ఇక్కడి ఇచ్చారు సో ద ఫాలోయింగ్ త్రీ క్యాండిడేట్స్ ఆర్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ సెలెక్టెడ్ ఇన్ ద ఫోర్త్ లిస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నిషియన్ గ్రేట్ టూ అండర్ రోస్టర్ పాయింట్స్ నోటెడ్ అగెన్స్ట్ దేర్ నేమ్స్ యాజ్ పర్ ద నోట్ అప్రూవల్ ఆఫ్ ద డిస్టిక్ కలెక్టర్ కర్నూల్ డేటెడ్ ట్వంటీ ఎయిట్ టెన్ టూ జీరో టూ జీరో అనేది ఇచ్చారు సో వీళ్ళైతే ఈ యొక్క ముగ్గురు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్లాల్సి ఉంటుందండి సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ద అబౌ త్రీ క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు అటెండ్ ఓ డిఎం అండ్ కర్నూలు అండ్ థర్టీ ఫస్ట్ టెన్ టూ జీరో టూ జీరో అటు లెవెన్ ఏఎం అలాంగ్ విత్ దేర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ అనేది ఇచ్చారు సో ఈ యొక్క డిఎం అండ్ హెచ్ ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వీళ్ళ ముగ్గురికి డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు సో దే విల్ బీ ఇష్యూడ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఆఫ్టర్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దే విల్ బీ ఇష్యూడ్ ఆర్డర్స్ ఓన్లీ ఇఫ్ ద సర్టిఫికేట్స్ అండ్ ఆల్ ద డీటెయిల్స్ మెన్షన్ ఇన్ ద సెలెక్ట్ లిస్ట్ ఇన్ ఈజ్ టైల్డ్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అనేది ఇచ్చారు సో అంటే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ ఓకే కరెక్ట్గా ఉన్నాయని తెలిస్తే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని చెప్తున్నారు సో ఒక దాబో త్రీ క్యాండిడేట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ఇన్

ఇక పదమూడు జిల్లాల్లో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి వచ్చిన ఉద్యోగాల గురించి మనం ఆల్రెడీ వీడియోస్ కూడా చేశాము సో ఈ వీడియో కింద కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో అక్కడ కూడా మీరు ఆ యొక్క వీడియోస్ని ఇంకా మీ జిల్లాలకు సంబంధించి చూడలేకపోతే చూడవచ్చు ఒకవేళ ఆ ఖాళీని ఎలా తెలుసుకోవాలని అంటే ఇలా అన్ని జిల్లాలకు సంబంధించిన వెబ్సైట్ లింక్ను కూడా మనం కింద ప్రొవైడ్ చేస్తున్నామండి జస్ట్ మీరు ఆ లింక్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ తెలుసుకోవచ్చు చూడొచ్చు ఇక్కడ సో డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నోటిఫికేషన్స్ అని ఇలా ఇచ్చారు మనకి ప్రతి ఒక్క జిల్లాలో సో ఇక్కడ పీడిఎఫ్ లింకులు కూడా అయితే ఇచ్చారు సో కొన్ని జిల్లాల్లో ముప్పై ఒకటో తేదీ వరకు అయితే టైం ఉంది కొన్ని జిల్లాల్లో మనకి మూడవ తేదీ వరకు టైం ఉంది కొన్ని జిల్లాల్లో ఆరో తేదీ వరకు అయితే టైం ఉంది కర్నూలు జిల్లాలో రెండవ తేదీ వరకు అయితే టైం ఉంది సో ఇలా మీరు ప్రతి జిల్లాకు సంబంధించిన వెబ్సైట్ లింక్ను కూడా మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం అలాగే అన్ని జిల్లాలకు సంబంధించి వీడియోస్ ఐ మీన్ నోటిఫికేషన్కి సంబంధించిన వీడియోస్ కూడా ఆ యొక్క లింక్స్ని కూడా కింద మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఒకవేళ మీకు డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి అయినా లేకపోతే ఇలా మీరు డైరెక్ట్ వీడియో అయినా క్లిక్ చేసి మీరు ఆ వీడియో అయినా చూసుకోవచ్చు మీకు డౌట్ అనేది ఉంటే సో ఇలా పదమూడు జిల్లాలకు సంబంధించి కూడా యొక్క ఆరోగ్యశ్రీ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో ఈరోజు కొన్ని జిల్లాల్లో లాస్ట్ డేట్గా ఉంది అలాగే కొన్ని జిల్లాల్లో ఆరో తేదీ కొన్ని జిల్లాల్లో మూడవ తేదీ కర్నూల్లో రెండవ తేదీ వరకు అయితే టైం ఉంది సో ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే కనుక అప్లై చేసుకోండి బీఎస్సీ ఎంఎస్సీ నర్సింగ్ అలాగే బీఫార్మ్సీ డి ఫార్మ్సీ ఇంకా బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ సో వీ అయితే వీటికి అర్హతకైతే అయితే ఇచ్చారు టీం లీడర్ పోస్టులకు అయితే రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సేమ్ అర్హతలతో పాటు సో టీం లీడర్ పదహైదు వేల శాలరీ ఉంటుంది ఆరోగ్య మిత్రకు పన్నెండు వేల శాలరీగా ఉంటుంది సో ఇవన్నీ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఆఫ్కోర్స్ ద్వారా మనల్ని అయితే రిక్యూర్మెంట్ చేసుకుంటూ ఉంటారు సో ఈ ఒకసారి గమనించుకోండి ఇక తర్వాత రెండు జిల్లాల్లో అంగన్వాడీ పోస్టులు భర్తీ అయితే చెప్పాము సో అది మీకు ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను ఇంకా చూడని వాళ్ళు అంటే ఒకసారి చూడండి సో ఇది వచ్చేసి మనకి ఒంగోలు జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం అనేది ఇచ్చారు సో ఒంగోలు జిల్లాలో మనకి ఎనిమిది వందల ఇరవై పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఒక అంగన్వాడీ పోస్టులు అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకొని అప్లై అనేది చేసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేసి నవంబర్ పదకొండో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఐసిడిఎస్ ప్రాజెక్టులు యొక్క అప్లికేషన్లను అయితే మీరు అక్కడ అందించాల్సి ఉంటుంది దాని తర్వాత మళ్ళీ తీసుకోవడం జరగదనైతే ఇచ్చారు ఇక ఒంగోలు అంటే ఒంగోలు టౌన్ పరిధిలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనేది కూడా అయితే ఇక్కడ ఇచ్చారు సో ఒకసారి మీరు చెక్ చేసుకుని ఒకవేళ మీకు దగ్గరలో ఉన్న అంగన్వాడి స్కూల్స్ కానీ లేకపోతే ఎంపీడీఓ ఆఫీసులు కానీ ఐసీడిఎస్ ఆఫీసులు కానీ వెళ్తే మీకు ఎక్కడ ఖాళీలు ఉన్నది కూడా చెప్తారు మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాము ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది కూడా సో అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని కావాలంటే సో లేదంటే స్క్రీన్ షాట్ అయినా తీసుకొని మన వీడియో కింద ప్రకాశం ప్రకాశం డిస్టిక్ అని ప్లేలిస్ట్ ఉంటుంది ఆ డిస్క్రిప్షన్లో దానిపైన క్లిక్ చేస్తే మీకు ప్రకాశం జిల్లాకు సంబంధించి అన్ని వీడియోస్ని మనం అక్కడ పొందుపరిచాము సో అక్కడ మీరు అయితే లాస్ట్ ఒక టూ వీడియోస్ చూస్తే అక్కడ ఉన్న అప్డేట్స్ని అయితే తెలుసుకోవచ్చు ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ కేటగిరీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏ మండలంలో ఏ విలేజ్లో ఖాళీలు ఉన్నాయనేది కూడా చెప్పాము సో ఇది తర్వాత చూస్తుంటే మనకి ఇక అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం ఇది కడప జిల్లా నుంచి అయితే మనకి ఒక అప్డేట్ రావడం జరిగిందండి జిల్లాలోని ఐసిడిఎస్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న అంగన్వాడి కార్యకర్త సహాయకాల మినీ అంగన్వాడి కార్యకర్తల ఉద్యోగుల భర్తీ కోసం తగిన అర్హతల వెయిటేజ్ని అనుసరించి మౌఖిక పరీక్ష ద్వారా ఎంపిక చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి అభ్యర్థులు ఇరవై ఒక్క సంవత్సరాలు దాటి ముప్పై సంవత్సరాలలోపు వయసు ఉండి పదో తరగతి ఉత్తీర్ణులై మ్యారేజ్ అయిన మహిళలై ఉండాలన్నారు సో స్థిర నివాస చిరునామాతో కూడిన రేషన్ కార్డు ఓటర్ కార్డు కలిగి ఉండాలన్నారు ఎస్సీ హెస్టీ హ్యాబిటేషన్ల కొరకు కేటాయించిన అంగన్వాడీలలో కేవలం ఎస్సీ అభ్యర్థులకు మాత్రమే ఎంపిక చేస్తారన్నారు ఇక నవంబర్ నవంబర్ ఏడవ తేదీలోపు దరఖాస్తులను దరఖాస్తు సప్లై చేసుకోవాలన్నారు ఇక దరఖాస్తు చేసుకునే చేసుకునేవారు తమ పూర్తి బయోడేట్తో గిస్టేట్ చేయించుకొని వాటి సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో సమర్పించాలని సమర్పించి రసీదు కూడా పొందాలని ఇక్కడ చెప్పారు సో ఇవి మనకి మొత్తంగా అంగ అంగన్వాడీ ఉద్యోగులు వచ్చేసి ఒంగోలు అలాగే అంటే ప్రకాశం జిల్లాలో మరియు కడప జిల్లాలో అయితే ఖాళీగా ఉన్నాయి ప్రకాశం పదకొండో తేదీ వరకు అయితే టైం ఉంది నవంబర్ పదకొండు ఇక కడప జిల్లాలో నవంబర్ ఏడు వరకు అయితే టైం ఉంది ఇక తర్వాత చూసుకుంటే మనకి ఇక ఒక జిల్లాలో వాలంటీర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఐదు వందలకు పైగా ఈ యొక్క వాలంటీర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారండి సో ఈ యొక్క అంగన్వాడికి అలాగే ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి ఓన్లీ టెన్త్ క్లాసే అర్హత అండి సో అంగన్వాడికి అయితే మీరు ఓన్లీ ఫీమేల్స్ అప్లై చేసుకోవాలి ఇక వాలంటీర్ పోస్టులకి అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అదొకసారి చూద్దాం అక్కడ ఏ కేటగిరీ కేటాయించి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు వాలంటీర్ల భర్తీకి పచ్చజెండా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ నవంబర్ ఒకటో తేదీన నోటిఫికేషన్ పదహారు నాటికి నియామకాల పూర్తి జిల్లాలోని సచివాలయాలు వాలంటీర్ల సమాచారం జిల్లాలో ఎనిమిది వందల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది సచివాలయాలు ఉన్నాయి పల్లెల్లో పల్లెల్లో వచ్చేసి వాలంటీర్లు పదివేల రెండు వందల పట్టణాల్లో వాలంటీర్లు నాలుగు వేల నాలుగు వందల ఐదు ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్టులు ఐదు వందల నలభై పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి ఇది కడప జిల్లా నుంచి వచ్చిన అప్డేట్ మనకి సో నవంబర్ ఒకటో తేదీ అయితే దీనికి నోటిఫికేషన్ విడుదలవుతుంది సో నవంబర్ ఒకటో తేదీ నుంచి మనకి పదహారు తేదీతో అయితే ముగుస్తుందని అయితే ఇక్కడ చెప్పారు సో మొత్తంగా ఇక్కడ ఐదు వందల నలభై ఏడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి నవంబర్ రెండవ తేదీ నుంచి ఆరో తేదీ వరకు అయితే అప్లై చేసుకునే అవకాశం ఇస్తున్నారు దాని తర్వాత మీకు ఏడు ఎనిమిదో తేదీల్లో దరఖాస్తులు అనేది పరిశీలించి అభ్యర్థి అర్హులైన అభ్యర్థులందరినీ తొమ్మిది నుంచి పన్నెండో తేదీలోపు సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది ఎంపికైన అభ్యర్థులకి పదమూడున్నర సమాచారం పంపి అంటే ఇంటి కాల్ లెటర్ కానీ ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసి పదహైదు తేదీ శిక్షణ ట్రైనింగ్ ఇచ్చి పదహారోన పోస్టింగ్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఇది మనకి కడప జిల్లాలో వచ్చిన అప్డేట్ అండి ఇక వీటికి సంబంధించి ఎలా మీ జిల్లాలో కూడా చెక్ చేసుకోవాలని కూడా మనం అయితే లాస్ట్ ఒక వీడియోలో చెప్పాము సో అది కూడా అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి సో లే ఇవన్నీ మనకి మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు సంబంధించి మెరిట్ లిస్టు అలాగే అంగన్వాడీలో ఉద్యోగాలు కర్నూలులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే వాలంటీర్ల ఉద్యోగాలు అలాగే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి వచ్చిన పదమూడు జిల్లాల్లో ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి అలాగే మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్